కాస్టింగ్ టెర్మాలజీ నేర్చుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ విన్నారా ఎంతవరకు నేర్చుకున్నాం కాస్టింగ్ టెర్మాలజీలో? ఎన్ని నేర్చుకున్నాం? ఐ థింక్ 10 దాకా అయినాయి కదా. వేరియబుల్ కాస్ట్ సరే ఒకసారి చూద్దాం ఏమవుతుందో. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్ అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్కి లింక్ అయి ఉంటే డైరెక్ట్ మెటీరియల్. సేమ్ అదే ప్రోడక్ట్కి మనం వర్కర్స్ని హైర్ చేస్తాం కదా. అగైన్ నాట్ క్లియర్. లోహిత్ ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వండి. వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే లాగౌట్ లాగిన్ అవ్వండి. ప్రోడక్ట్కి కాస్ట్ అన్నది మనం డైరెక్ట్గా లింక్ చేస్తే అది డైరెక్ట్ మెటీరియల్, అంటే మెటీరియల్ సంబంధించి. లేదు అదే ప్రోడక్ట్కి మనం వర్కర్ని హైర్ చేసాం, ఆ వర్కర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాము అంటే ఆ వర్కర్కి పే చేసే శాలరీ, శాలరీ కాదు వేజెస్, డైరెక్ట్ లేబర్స్. ఇది వద్దు, ఈ ఎగ్జాంపుల్ వద్దు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ప్రోడక్ట్కి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే అవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కాకుండా మిగతా మెటీరియల్ ఏమైనా మేము ఇంక్లూడ్ చేసిన లూబ్రికెంట్స్, మిషన్కి లూబ్రికెంట్స్ యూజ్ చేస్తాము, ఆయిల్ ఒక ఒక డబ్బా తెస్తాము, అన్ని మిషన్స్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఆయిల్ ఏ మిషన్ కన్నా పర్టికులర్గా చెప్పగలమా? ఛాన్స్ లేదు. కాబట్టి అది ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. మన ఎగ్జాంపుల్లో మనం టేబుల్ ప్రిపేర్ చేస్తే ఆ టేబుల్కి ఇప్పుడు గమ్ తీసుకున్నాం, గమ్ తీసేసుకొని మొత్తం యూజ్ చేసాము. ఇప్పుడు ఈ గమ్ అనేది ఏ టేబుల్కి ఎంత యూజ్ చేసామో స్పెసిఫిక్గా చెప్పగలమా? అది ఇండైరెక్ట్ మెటీరియల్. ఇండైరెక్ట్ లేబర్, నేను నా బిల్డింగ్లో బిల్డింగ్స్లో టేబుల్స్ తయారు చేస్తున్నాను, నా బిల్డింగ్కి సారీ ఆ టేబుల్ అందరికీ అబ్జర్వ్ చేయడానికి, ఎంతమంది లేబర్స్ ఉన్నా వాళ్ళందరికీ అబ్జర్వ్ చేయడానికి ఒక సూపర్వైజర్ అపాయింట్ చేశాను. ఇప్పుడు సూపర్వైజర్ పే చేసే శాలరీ ఏదైతే ఉందో నేను పర్టికులర్గా ఈ బెంచ్ కోసమే యూజ్ చేశానని చెప్పగలనా? చెప్పలేను. అలాంటివన్నీ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్, రెంట్ పే చేస్తాను. ఏ బెంచ్ కానీ చార్జ్ చేస్తాను ఆ రెంట్ని? చేయగలమా? లేదు. అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్కి లింక్ చేయగలుగుతున్నామా? చేయట్లేదు. ఇలా చేయవైతే డైరెక్ట్గా లింక్ చేయలేమో వాటన్నిటికి ఇండైరెక్ట్ అంటాం. అది ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్, లేబర్ అయితే లేబరు, మెటీరియల్ అయితే మెటీరియల్. ఓవర్ హెడ్స్, సింపుల్గా సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మూడింటిని యాడ్ చేస్తే ఓవర్ హెడ్స్ ఇప్పుడుందిగా. సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆ మూడింటిని యాడ్ చేస్తే ఓవర్ హెడ్స్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? రెంట్, బిల్డింగ్కి మనం పే చేసే రెంట్ ఫిక్స్డ్ కాస్టా? మిక్స్ సౌండ్ ఫిక్స్డ్ కాస్ట్. సరే, ఒక ఎంప్లాయీకి శాలరీ పే చేస్తాం, ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? ఎంప్లాయీకి, వర్కర్కి కాదు, బెంచ్ ప్రిపేర్ చేసే వర్కర్ కాదు, సూపర్వైజర్ శాలరీ అనుకోండి. ఫిక్స్డా వేరియబుల్? ఫిక్స్డా వేరియబుల్? ఫిక్స్డా? ఓకే, నేను ఎగ్జాంపుల్ ఒక 10 బెంచెస్ తయారు చేయాలనుకున్నాను, 10 బెంచెస్కి తగ్గట్టుగా ఉట్టుకున్నాను, సమ్ 10 కేజెస్ అనుకున్నాను. ఈ 10 కేజెస్ వేరియబుల్ కాస్ట్ అవుతుందా ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా? ఉట్టుకున్నాను వుడ్, వుడ్ అన్నది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? డైరెక్ట్ మెటీరియల్, అది డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఆల్వేస్ వేరియబుల్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆల్వేస్ వేరియబుల్. ఎందుకంటే నంబర్ ఆఫ్ బెంచెస్ కొనడం ఇంక్రీజ్, ప్రొడ్యూస్ చేయడం ఇంక్రీజ్ అయితే ఎక్కువ కొనాలి అవునా కాదా? సో అది డైరెక్ట్ మెటీరియల్ అయితే, డైరెక్ట్ మెటీరియల్ అంటే వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ రెండు ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటుంది వేరియబుల్ ఉంటుంది. ఎలా అన్నది మాకు ఫర్దర్గా ఎగ్జాంపుల్ ఉంది, అందులో డిస్కస్ చేద్దాం. కంట్రోలబుల్ కాస్ట్, ఎగ్జాంపుల్ నేను రా మెటీరియల్ పర్చేస్ చేయాలనుకున్నాను, నేను బార్గెన్ చేసి కాస్ట్ కంట్రోల్ చేయొచ్చా? లేదు, వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 1 రూపాయి అయినా తగ్గించవచ్చు కదా. సేమ్ అదే ఫిక్స్డ్ కాస్ట్ పాసిబుల్ అవుతుందా? రెంట్లో పాసిబుల్ అవుతుందా? సో సింపుల్గా చెప్పాలంటే నేను ఏ కాస్ట్ అయితే నేను కంట్రోల్ చేయగలను ఆ కాస్ట్ అంతా కంట్రోలబుల్ కాస్ట్, ఏ కాస్ట్ అయితే కంట్రోల్ చేయలేను ఆ కాస్ట్ అన్ని అన్కంట్రోలబుల్ కాస్ట్. ఇక్కడ వరకు చెప్పాను కదా 12 పాయింట్స్ అయినాయి. సరే, నెక్స్ట్ నార్మల్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ నార్మల్లీ ఇంకాడ్ ఇన్ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ అస్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ లేబర్. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం బెంచ్ని, దానికోసం వుడ్ కొన్నాను, వర్కర్స్ని హైర్ చేసాను, ఇది నార్మల్ కాస్ట్. ఇది కాకుండా
not normally incurred at a given level of charged to cost and profit and loss, cost of abnormal material losses. For example, in 100 kgs wood kona 100 kgs low 100 ki cost pettan ledana ledu kani 80 na factory ki vachina inkoka 20 transit lo loss ayine evaithe 20 loss ayyayo avi abnormal cost పెట్టాల్సినకని ఎక్కువ పెట్టాను. ఎగ్జాంపుల్ ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పర్ కేజీ అనుకుని వెళ్ళాను, వాడు కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ వస్తున్నాడు. 100 రూపీస్ అనేది నార్మల్ కాస్ట్, ఎక్స్ట్రా 20 ఉంది కదా, ఇది అబ్నార్మల్ కాస్ట్. అర్థమవుతుందా? నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది నార్మల్ కాస్ట్, దానికన్నా ఎక్కువ ఇంకర్ అయిందంటే అబ్నార్మల్ కాస్ట్. అది ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు, ఇది 80 రూపీస్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు 20 రూపీస్ మన ప్రాఫిట్, ప్రాఫిట్ని కూడా అబ్నార్మల్ కాస్ట్ అంటాం, కాకపోతే అది అబ్నార్మల్ ప్రాఫిట్ అంటాం అంతే. ఒకసారి అబ్నార్మల్ ఒకటి చదవండి, నార్మల్ అబ్నార్మల్ ఒకటే. బేసిక్స్ కోసం మరీ సపరేట్గా టైం స్పెండ్ చేయదండి, ఇక్కడే కంప్లీట్ చేసేయండి. మీరు మామూలుగా ఇంటర్ తర్వాత వచ్చినారు డైరెక్ట్గా? ఏది డిగ్రీ? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సరే, నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ అయిపోయింది. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నా, బెంచ్ అనుకుందాం. బెంచ్ని నేను లాంచ్ చేయాలనుకుంటే, బెంచ్ ప్రొడక్షన్ చేయాలంటే మ్యాక్సిమం కాస్ట్ ఎంత పెట్టచ్చు అనేది ముందుగా నేను క్యాల్కులేట్ చేయొచ్చా లేదా? మెటీరియల్కి అప్రాక్సిమేట్గా ఇంత అవ్వచ్చు, లేబర్కి అప్రాక్సిమేట్గా ఇంత అవ్వచ్చు, అదర్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్ అంతా కలిపి ఒక 20 రూపీస్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్కి 20 రూపీస్ అనుకుందాం, ఎస్టిమేషన్ అంతే, ఫ్యాక్ట్ జరుగుతుందా లేదా సంబంధం లేదు, జస్ట్ ఎస్టిమేషన్. లేబర్కి 10 రూపీస్, అదర్ ఎక్స్పెన్సెస్ 5 రూపీస్, అన్ని ఇండైరెక్ట్ కాస్ట్లని కలిపి ఒక 5 రూపీస్, ఎంత అవుతుంది టోటల్? 30, 40. అంటే 40 రూపీస్కి నేను అప్రాక్సిమేట్గా కాస్ట్ ఫిక్స్ చేయొచ్చు. నేను ప్రొడక్ట్ ఒక బెంచ్ని తయారు చేస్తే 40 రూపీస్ అవుతుందని ముందుగానే క్యాల్కులేట్ చేస్తున్నాను. దీన్ని ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సేమ్ ఇదే బెంచ్ని ఒక కస్టమర్ కొనాలనుకుంటాడు కదా, మ్యాక్సిమం ఒక అమౌంట్ ఫిక్స్ అవుతాడు. మనం ఎగ్జాంపుల్ చెప్పేసి మొబైల్స్ కొనుక్కున్నాం 15,000 అనుకుంటే, 15,000 కన్నా ఎక్కువ కొంటామా? 15,000 అంటే స్టాండర్డ్ కాస్ట్ ఫిక్స్ అది, అంతకు మించి ఎక్కువ పోము. సేమ్ ఇదే 40 రూపీస్ అన్నది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. నేను 40 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టను అనుకుంటాడు ఒక బెంచ్ కొనడానికి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ కాస్ట్ అవుతుంది అంటే 40 కన్నా ఎక్కువ పెట్టడానికి ఇష్టపడ్డు, కరెక్టా? సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకి ఎప్పుడు వస్తుంది? రా మెటీరియల్ వస్తుంది. నేను రా మెటీరియల్ 40 రూపీస్ పెట్టి ఎక్కువ కొన్నాను మ్యానుఫ్యాక్చరర్కే. అంటే ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సింపుల్గా నేను మెటీరియల్ కొనాలనుకుంటే ఇంతకు మించి ఎక్కువ కాస్ట్ పెట్టడానికి నేను రెడీగా లేదు. సో అది స్టాండర్డ్ కాస్ట్, ఒక లైన్ వేసుకుంటాం, ఇంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు. 10 రూపీస్, 20 రూపీస్, 40 రూపీస్ అంతే. మ్యాక్సిమం ఈ లైన్ వరకు నేను క్రాస్, ఈ లైన్ వరకు ఎంత అమౌంట్ అయినా పెడతాను. ఇక్కడ 50 ఉందంటే దీన్ని క్రాస్ చేయండి. అంటే మనం సింపుల్గా ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్నామంటే అది స్టాండర్డ్ కాస్ట్. జస్ట్ ఇక్కడ సింపుల్గా మీకు అర్థమవడానికి, బట్ స్టాండర్డ్ కాస్ట్ అని సపరేట్ లెసన్ ఉంది మీకు, అక్కడ ఇన్డెప్త్గా వస్తుంది అసలు స్టాండర్డ్ కాస్ట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయండి. అది ఇక్కడ చూడండి, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్టే స్టాండర్డ్ కాస్ట్ అవుతుంది. స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఇస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఎఫిషియంటీ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ స్టాండర్డ్ మెటీరియల్ ఈస్ టు బి కన్స్యూమ్డ్. సింపుల్గా చెప్పాలంటే అంతే, కాస్ట్ కొనాలంటే మ్యాగ్జిమం ఎంతవరకు పెట్టగలం అది స్టాండర్డ్ కాస్ట్. ఒకసారి ప్రీ డిటర్మైన్ స్టాండర్డ్ కాస్ట్ మాత్రం చదవండి. ప్రీ డిటర్మైన్ ఆల్వేస్ ఎస్టిమేటెడ్, ఆల్వేస్ అని కాదు మేబీ, మోస్ట్లీ ఎస్టిమేటెడే ఉంటాయి ప్రీ డిటర్మైన్డ్ అన్ని. ఆ ప్రీ డిటర్మైన్డే స్టాండర్డ్ కాస్ట్గా యూస్ చేస్తాం. మరి
ఓకే, నార్మల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? ఓవర్ హెడ్స్ చూపిస్తా ఇక్కడ, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది యాడ్ చేస్తే వచ్చేది ఓవర్ హెడ్స్. ఇవి ఇండైరెక్ట్, అలా కాకుండా డైరెక్ట్ యాడ్ చేస్తే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్ అవన్నీ యాడ్ చేస్తే వచ్చేది మార్జినల్ కాస్ట్, సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఓన్లీ, నాట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. వీటి మూడింటిని సమ్, ఫోరింటిని సమ్ చేస్తే వచ్చేది మార్జినల్ కాస్ట్. ఈరోజు బేసిక్స్ కంప్లీట్ అయిపోతుంది, టుమారో నుంచి ఇంకా మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇది కూడా అంతే, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ఆల్మోస్ట్ మీనింగ్స్ అంతా ఒకటే, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ యూస్ చేస్తాడు అంతే. ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఆల్మోస్ట్, విచ్ ఈస్ కంప్యూటర్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్, అంతే కదా, ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందే ఎస్టిమేట్ చేస్తాం ఏది కొనాలి ఏది లేదని. డిఫరెన్షియల్ కాస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్ వేరియబుల్ యాజ్ వెల్ అస్ టెక్నాలజీ ప్రాసెస్. ఒక అమౌంట్ అనుకుంటాము, ఇంకొక అమౌంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్షన్ చేయడానికి 100 రూపీస్ అవుతుందనుకున్నా, 120 రూపీస్ అయింది, ఈ 20 రూపీస్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. అబ్నార్మల్ కాస్ట్ కూడా అవ్వచ్చు, చెప్తున్నా కదా మీనింగ్స్ అవే, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పిలుస్తాడు. దీని అబ్నార్మల్ కాస్ట్ కూడా అనుకోండి, అంటే ఎక్స్ట్రాగా 20 రూపీస్ ఇంక్రీ అయినాం, అది అబ్నార్మల్ కాస్ట్ కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంప్యూటెడ్ కాస్ట్. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏం లేదు, మన క్యా మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్ళదు కానీ వెళ్ళినట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్, నేను నా బిజినెస్లో 50 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను, ఓకేనా, ఇప్పుడు 50 లాక్స్ అన్నది నేను బిజినెస్ ఇన్వెస్ట్ చేయకుండా వేరే దగ్గర నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే సమ్ ఇంట్రెస్ట్ వచ్చేది కదా మనకు, మనకు వస్తుందా అమౌంట్ వస్తుందా? నిజంగా రాదు, ఇన్వెస్ట్ చేసి ఉంటే వచ్చేది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు సేమ్ ఇదే 50 లాక్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వచ్చేదా నాకు? ఒకవేళ ఇన్వెస్ట్ చేయకుండా నేను బయట నుంచి పర్చేస్ చేసింటే లేకపోతే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసింటే దీని నుంచి సమ ఇంట్రెస్ట్ వచ్చేది కదా నాకు, కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేది వదులుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను నా బిజినెస్లో, కాబట్టి 50 లాక్స్ నుంచి సమ ఇంట్రెస్ట్ వస్తుందా లేదా నాకు? రావాలి, కానీ రావట్లేదు ఇప్పుడు, ఆ కాస్ట్నే ఇంప్యూటెడ్ కాస్ట్ అంటాం. అంటే సింపుల్గా మన బిజినెస్ కాకుండా వేరే దగ్గర పెట్టింటే ఏమయ్యేది? జస్ట్ మీనింగ్స్ అదే వస్తుందిలేండి, పక్కన క్యాపిటలైజర్ కాస్ట్, ఓకే ఇది నెక్స్ట్ పాయింట్ రావాలి. నార్మల్గా క్యాపిటలైజర్ కాస్ట్ సపరేట్, మనం ఒక మిషన్ని కొంటాము 50 లాక్స్, 20 లాక్స్ మిషన్ కొన్నాము, ఈ మిషన్ పెట్టిన కాస్ట్ని క్యాపిటల్ కాస్ట్ అంటాం. డిప్రిషియేషన్ కూడా, ఎస్ నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందా లేదా? ప్రేమ్ సార్ డిస్కస్ చేశారు కదా. ఆపర్చునిటీ కాస్ట్ ఇది ఇంపార్టెంట్ కొద్దిగా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 ఉంది నాకు, ఆప్షన్ 2 ఉంది, ఆపర్చునిటీ కాస్ట్ సార్ డిస్కస్ చేశాడు ఆల్రెడీ, రాలేదా సార్ క్లాస్లో, వచ్చిందా? సరే చూద్దాం, ఒక ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 2 ఉంది నాకు, నేను ఒక 20 లాక్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 10 లాక్స్ ప్రాఫిట్ వస్తుంది, అదే 20 లాక్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 15 లాక్స్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఆప్షన్ 1లో ఇన్వెస్ట్ చేస్తే ఆప్షన్ 2లో ఇన్వెస్ట్ చేయగలను? చేయలేను. ఇప్పుడు ఆప్షన్ 2లో 15 లాక్స్ వచ్చే ప్రాఫిట్ నాకు రాకుండా పోతుంది కదా, ఈ 15 లాక్స్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అంటే ఒక ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్లో పెట్టడం వల్ల
మనం ఏదైతే ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయమో దాంట్లో వచ్చే ప్రాఫిట్ లాస్ అవుతాం కదా, అలా లాస్ అయ్యే కాస్ట్ని ఆపర్చునిటీ కాస్ట్ అంట. హ్యాప్ ఆల్రెడీ డిస్కస్ చేశారని అనుకుంటున్నా, ప్రాడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ కంప్లీట్ అయింటే. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కాస్ట్ ఆఫ్ పాకెట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. ఏం లేదు, మన పాకెట్ నుంచి కాస్ట్ ఎంతైతే బయటకు వెళ్తుందో, కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ అవుట్లో, వేజెస్ ఆఫ్ వర్కర్స్, శాలరీస్, ఏవైనా సరే మనం మన పాకెట్ నుంచి ఓన్గా పే చేస్తే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. షెడ్ డౌన్ కాస్ట్, కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇన్కర్డ్ ఈవెన్ వెన్ ఏ ప్లాంట్ ఈస్ టెంపరర్లీ షెడ్ డౌన్. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైం వచ్చింది మనకు, చాలా ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయ్యాయి, అలానే రెంట్ పే చేయకుండా ఉంటుందా? మనం ఓనర్కి రెంట్ పే చేయాల్సిందే. షెడ్ డౌన్ చేసాము కానీ కాస్ట్ ఇంకర్ అవుతున్నాం, అలాంటి వాటిని షెడ్ డౌన్ కాస్ట్ అంటాం. రెంట్ ఆఫ్ బిల్డింగ్, చాలా కంపెనీస్ క్లోజ్ చేశారు, క్లోజ్ చేసాం కదా అని రెంట్ పే చేయమంటే వింటారా? ఓనర్స్ వినరు, రెంట్ పే చేయాల్సిందే, అలాంటివి షట్ డౌన్ కాస్ట్. సన్ కాస్ట్, హిస్టారికల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో నాకు అసెట్ కొన్నాను 50 లాక్స్ పెట్టి, అది ఎప్పుడు కొన్నాను, 2010లో పాస్ట్లో కొన్నాను, ఇప్పుడు 2022లో ఉన్నాను, ఇప్పుడు ఆ 10 లాక్స్ అన్నది మనకు సన్ కాస్ట్ అవుతుంది. హిస్టారికల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్, ఎప్పుడో ఇంకర్ అయినాము, అది 1 డే బిఫోర్ అయినా అవ్వచ్చు, అది సన్ కాస్ట్ అవుతుంది. దే ఆర్ నో రోల్ ఇన్ డిసిషన్ మేకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం డిసిషన్ మేకింగ్లో అసలు సన్ కాస్ట్ని కన్సిడర్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు డిసిషన్ మేకింగ్ అంటే ఏంటనేది ఫర్దర్గా వస్తుంది, మెయిన్ టాపిక్స్లో మనం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సింపుల్గా సన్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఇంకర్ అయిన కాస్ట్. డిస్క్రిషనరీ కాస్ట్, మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గుర్తుందా, అడ్వర్టైజ్మెంట్స్, మనం ఉండాలి అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇయర్ని సేల్ ఎక్కువ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, నేను అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా సేల్ జరుగుతాయి. ఇప్పుడు ఈ ఇయర్లో నేను అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెట్టాలనుకుంటున్నా? అవసరం లేదు. సో హ్యా నా చేతిలో ఉంది కాస్ట్ ఇంకా అవ్వాలా వద్దన, నా చేతిలో ఉంది. అలాంటివి డిస్క్రిషనరీ కాస్ట్. అడ్వర్టైజ్మెంట్ పెట్టాలనుకుంటే పెడతాను, లేకపోతే లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే చేస్తాను, లేకపోతే లేదు. కానీ రెంట్ మ్యాండేటరీ కాస్ట్, నేను ఈసారి ఇవ్వాలనుకోవట్లేదు అంటే ఓనర్ వింటాడా? లేదు. ఫిక్స్డ్ కాస్ట్ 2 టైప్స్ వచ్చింది, డిస్క్రిషనరీ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. అది అది ఖచ్చితంగా పే చేస్తాం, మ్యాండేటరీ కాస్ట్లు అవి. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే మన చేతిలో ఉంటుంది, పే చేయాలనుకుంటే పే చేయొచ్చు, లేకపోతే లేదు. పీరియడ్ కాస్ట్ ఆల్రెడీ వచ్చింటుంది. ఎక్స్ప్లిసిట్ కాస్ట్, కాస్ట్ విచ్ రిక్వైర్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్, ఇమ్మీడియట్గా పే చేయాలి. వెన్ మెటీరియల్ ఫర్ పర్చేజ్, లేబర్స్ ఆర్ ఎంప్లాయిడ్, దీస్ ఆర్ రిక్వైర్ టు బి పేడ్ ఇన్స్టాంట్లీ ఇన్ క్యాష్. టూ కండిషన్స్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే, ఇమ్మీడియట్గా పే చేయాలి, క్యాష్లోనే పే చేయాలి. కానీ ఇన్ జనరల్గా బయట ఏం జరుగుతుందంటే, మెటీరియల్ని మనము ఇమ్మీడియట్గా పే చేయాల్సిన అవసరం లేదు, క్రెడిట్లో కొనవచ్చు. లేబర్కి కూడా, లేబర్కి పే చేయాలి, మెటీరియల్స్ అయితే మనం క్రెడిట్లో కొనవచ్చు, కానీ లేబర్కి అయితే ఇమ్మీడియట్గా పే చేయాలి. లేబర్స్ నాట్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్కి మంత్లీ మంత్లీ పే చేస్తాం, లేబర్స్కి డైలీ పే చేస్తాం. దీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్స్టాంట్లీ ఇన్ క్యాష్. బట్ మెటీరియల్స్ అనేది ఆల్వేస్ వస్తుందా అంటే ఆల్వేస్ రాకపోవచ్చు, ఎందుకంటే క్రెడిట్లో కూడా కొనవచ్చు మనకు ఆప్షన్ ఉంది. ఇంప్లిసిట్ కాస్ట్, క్యాష్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్. ఎగ్జాంపుల్, డిప్రిషియేషన్ ఆఫ్ మిషన్, డిప్రిషియేషన్ని మనం ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తామా లేదా, అది మనకి కాస్టే, కానీ క్యాష్ పే చేస్తామా? పే చేయాల్సిన అవసరం లేదు, వీటిని ఇంప్లిసిట్ కాస్ట్ అంటారు. ఒక్కసారి ఎక్కడి నుంచి మనం స్టాప్ చేసింది, ప్రోడక్ట్ కాస్ట్. 21 నుంచి ఒకసారి చదివేయండి లైట్గా అన్నీ ఒకసారి. ప్రోడక్ట్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్, మెటీరియల్ వచ్చింది కదా ఇది, ఫిజికల్ మెటీరియల్ హార్డ్ కాపీ. ఆపర్చునిటీ, షెడ్యూల్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే, షెడ్యూల్ కాస్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కరోనా టైంలో చాలా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది ఏదో ఒకటి, వీడు లాసెస్ వచ్చేసి ఇంకా బేర్ చేయక కంపెనీని క్లోజ్ చేసేసాడు, పర్మనెంట్గా కాదు టెంపరీగా, అంటే కరోనా 2 ఇయర్స్ ఉంది కదా, 2 ఇయర్స్ క్లోజ్ చేశాడు. 2 ఇయర్స్ కూడా ఖచ్చితంగా వీడు ఏదైతే బిల్డింగ్లో ఉంటాడో ఆ బిల్డింగ్ ఓనర్ రెంట్ పే చేయాలా లేదా? పే చేయాలి కదా. సో ఇక్కడ షట్ డౌన్ చేసినా కూడా నేను కాస్ట్ అనేది ఇంకా అవుతున్నాను, అలాంటి కాస్ట్ని షట్ డౌన్ కాస్ట్ అంటారు. ఎగ్జాంపుల్, రెంట్ ఆఫ్ బిల్డింగ్, కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇంకర్డ్, మీరు షట్ డౌన్ చేసినా సరే కాస్ట్ ఇంకర్ అవుతూనే ఉంటారు, వాటిని షట్ డౌన్ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ 1 కొనాలి, మిషన్ 2 కొనాలి. మిషన్ 1 కొంటే నాకు ఎవ్రీ ఇయర్ 10,000 ప్రాఫిట్ వస్తుంది,
మిషన్ టూ కొంటే ఎవ్రీ ఇయర్ 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకోవాలి, మిషన్ వన్ కొనాలా మిషన్ టూ కొనాలా అని. నేను మిషన్ టూ కొనాలని ఫిక్స్ అయినాను, ఓకేనా? ఇప్పుడు మిషన్ టూ కొనడం వల్ల ఈ 10,000 నాకు ఎవ్రీ ఇయర్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? రాదు. అంటే రావాల్సిన 10,000 మనకి రావట్లేదు. ఈ 10,000 ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఫర్ గన్. ఒక ఆప్షన్లో కాకుండా ఇంకో ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు రాకుండా పోతుండే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. ప్రాఫిట్ ఫర్ గన్. ఈ 20,000 మనకి ఇక్కడ సంబంధం లేదు, ఇది ఎలాగో వస్తుంది మనకు. కానీ ఈ 10,000 మాత్రము రావాల్సింది రావట్లేదు, దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ టైము, సారీ మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి, కొద్దిగా టెక్స్ట్ చేయండి లేకపోతే. ఆపర్చునిటీ కాస్ట్, ఇంకో కాస్ట్ ఏది? ఇంప్యూటెడ్ కాస్టా? ఆపర్చునిటీ కాస్ట్ అనేది మనకి రావాల్సింది రాకుండా పోతుంది. ఇక్కడ క్యాష్ పేమెంట్ అన్నది ఉండదు. డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాష్ అవుట్లే. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ప్రాఫిట్ రాకుండా పోతుంది. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే అసలు క్యాష్ పేమెంటే ఉండదు, మనకి వచ్చేది ఉండదు పోయేది ఉండదు. సింపుల్ అవుట్. ఒకసారి అవుట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం, ఒకసారి మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు 10 lakhs. 10 lakhs మీద ఇంట్రెస్ట్ పే చేయాలా? అవసరం లేదు కదా. అంటే జనరల్గా అదే 10 lakhs మీరు బయట నుంచి తీసుకొచ్చి ఉంటే పే చేయాలి. సో బయట నుంచి తీసుకురాకుండా మీది ఓన్గా తెచ్చారు కాబట్టి ఓన్ క్యాపిటల్. దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది. అదే 10 lakhs మీరు బయట నుంచి తెచ్చింటే వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలి, అంటే మీ పాకెట్ నుంచి పే చేయాలి. అలా పే చేయకుండా మనం ఎస్కేప్ అవుతున్నాం. అలా ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది ఇంప్యూటెడ్ కాస్ట్. ఫస్ట్ టైం కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు చదువుతా చదువుట ఈజీ అయిపోతుంది. బట్ ఈ కాస్ట్ అన్నీ మనం యూస్ చేస్తామా అంటే స్టార్టింగ్లోనే ఎక్కడ యూస్ చేయండి. బట్ ఏమంటే ఓవరాల్ టర్మాలజీ ఎన్ని ఉన్నాయి కాస్టింగ్లో అనడం బేసిక్స్ అంతే. మీది కొంచెం ఇంటికి రావాలి కదంటే టైం పడుతుంది, ఆల్రెడీ సెండ్ చేసి ఉంటారు మీకు, ట్రాన్స్క్రిప్ట్లో ఉంటుంది ఆల్రెడీ. సాఫ్ట్ కాపీ వచ్చింది కదా అందరికీ. మీకు ఒక్కటి రాలేదా, ఎవరికి రాలేదా? మిగతా వాళ్ళకి వచ్చిందా హార్డ్ కాపీ, ఇంటికి వచ్చిందా మెటీరియల్? ఓకే, మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్గా సెండ్ చేస్తారండి వాళ్ళు, మేబీ దానికోసం వెయిట్ చేస్తుంటారు. ఒక్కసారి సార్కి మెసేజ్ చేయండి, సార్ నేను చెప్తాను లేండి, ఓకే వస్తుంది మీకు అప్డేట్ ఇస్తాను నేను ఏమాట. నేను సో ఇంతటితో మనం అనుకున్న టర్మినాలజీ మొత్తం బేసిక్స్ టర్మినాలజీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఫస్ట్ నుంచి ఏం డిస్కస్ చేసామో సింపుల్గా ఒక 10 minutes రివైజ్ చేసేద్దాం. సో ఏమైనా స్పెసిఫిక్గా డౌట్ ఉన్నాయండి? లేదంటే ఒకసారి రివిజన్ చేసేద్దాం, అంతా రివైజ్ చేసేద్దాం ఒక 10 minutes. ఓకే చూడండి, ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ కాస్ట్ అంటే ఏమి? మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకా అయ్యే కాస్ట్ని కాస్ట్ అంటాం. కాస్టింగ్ ఏం చెప్తుంది?
procedure of ascertaining cost of product being manufactured, services being rendered. Procedure of ascertaining అంటే మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అయ్యేది కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్తుంది? రికార్డ్ చేయడం, ఇన్కమ్ని రికార్డ్ చేస్తుంది, ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేస్తుంది. ఇన్కమ్ అంటే కస్టమర్కి మనం పే చేసేదా, కస్టమర్ మనీకి పే చేసేదా? కస్టమర్ మనీకి పే చేసేది ఇన్కమ్. ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయినది ఎక్స్పెండిచర్. కాస్ట్ అకౌంటింగ్ వీటిని రికార్డ్ చేయడంతో బిగిన్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? రిపోర్టింగ్, రిపోర్ట్స్ జనరేట్ చేయడం. రిపోర్ట్స్ ఏ రిపోర్ట్స్ అవసరమైతే ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయడం. ఇదంతా ఎందుకు చేస్తాము? కాస్ట్ కంట్రోలింగ్. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా లేదా? 150 రూపీస్ ఉంది, దీన్ని 140కే సేల్ చేయాలి నేను. ఈ 10 రూపీస్ ఎలా తగ్గించాలి? ఈ 10 రూపీస్ ఎక్కడ ఎక్కువ ఇంకర్ అవుతున్నాం అనేది మనం ఈ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. వేరే వాళ్ళతో పోలిస్తే 10 రూపీస్ ఎక్కడ ఇంకర్ అవుతున్నాం అనేది రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. సో కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్, అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్, కాస్ట్ కనుక్కోవడానికి, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి, కాస్ట్ని కంట్రోల్ చేయడానికి, ఆ కాస్ట్ని రిడక్ట్ చేయడానికి. యాక్టివిటీ ఆఫ్ ప్రాఫిట్, ప్రతి యాక్టివిటీలోనూ ప్రాఫిట్ కనుక్కోవడానికి. మేనేజ్మెంట్కి అసిస్టింగ్, అసిస్టింగ్ అంటే హెల్ప్, అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్లో మేనేజ్మెంట్ హెల్ప్ చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్, సేమ్, ఆల్మోస్ట్ సేమ్ పాయింట్ ఉంటాయి. కాస్ట్ని కనుక్కోవడానికి, హెల్పింగ్ ఇన్ కాస్ట్ రిడక్షన్, ప్రోడక్ట్, ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిటబిలిటీ. నేను ఏ బిసి అనే ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఏలో ప్రతి ప్రోడక్ట్కి ప్రాఫిట్ ఉందా లేదా, బిలో ప్రతి ప్రోడక్ట్కి ప్రాఫిట్ ఉందా లేదా, సిలో ప్రతి ప్రోడక్ట్కి ప్రాఫిట్ ఉందా లేదా కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, ఎంత సేల్ చేయాలి, ఎంతకు సేల్ చేయాలి. కాస్ట్ అండ్ కంట్రోల్ వేరియన్స్ అనాలిసిస్, అంటే వేరే ఏవైనా డిఫరెన్సెస్ ఉంటే ఆ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అని హెల్ప్, ఎందుకు వస్తున్నాయని రీజన్ చెప్తుంది. చెక్ ఆర్డర్స్ వేరియన్స్, వేరియన్స్ ఇంకా రాదు, సింపుల్గా వేరియన్స్ అంటే డిఫరెన్స్, అండ్ అవాయిడ్ ఇన్ ఫ్యూచర్ స్టీమ్, అలాంటి డిఫరెన్సెస్ ఫ్యూచర్లో రాకుండా హెల్ప్ చేస్తుంది. లిమిటేషన్స్, ఇది సింపుల్గా తక్కువ అమౌంట్ అవ్వదు, ఎక్స్పెన్సివ్ అమౌంట్. రిక్వైర్మెంట్ ఆఫ్ రికన్సిలేషన్, మనం 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్. ఈ 2 అకౌంట్స్ని మెయింటైన్ చేయడం వల్ల రికన్సైల్ చేయాల్సి వస్తుంది, రెండింటిలో మ్యాచ్ అవ్వాలి కదా. ఎందుకంటే ఫినాన్షియల్ అకౌంట్స్ అనేది అక్రూయల్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ ఎంప్లాయీ శాలరీ 30,000 అనుకోండి, ఓకేనా? ఏప్రిల్ మంత్ ఉంది, ఏప్రిల్ మంత్లో అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏం రికార్డ్ చేస్తుందంటే ఏప్రిల్ 30కి ఆటోమేటిక్గా ఎంప్లాయీకి శాలరీ పే చేసామని రికార్డ్ చేస్తుంది. కానీ కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ఏప్రిల్ మేలో క్రెడిట్ అయింది కస్టమర్ ఎంప్లాయీకి, మే 2న అమౌంట్ క్రెడిట్ అయింది. కాస్ట్ అకౌంటింగ్ ఏమో మే 2న రికార్డ్ చేస్తుంది, ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏమో ఏప్రిల్ 30 రికార్డ్ చేస్తుంది. అంటే డేట్ డిఫరెన్స్ ఉన్నాయి లేదు, ఈ 2 డేట్స్ని మనం రికన్సల్ చేయాలి. అంటే ఎక్కడ ఎర్రర్ జరిగింది అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి, దాన్ని రికన్సిలియేషన్ అంటాం. డూప్లికేషన్ ఆఫ్ వర్క్, 2 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామంటే డూప్లికేషనే కదా, ఆ బుక్లోనే ప్రిపేర్ చేయాలి, ఈ బుక్లోనే ప్రిపేర్ చేయాలి. ఇన్ఎఫిషియన్సీ, కాస్టింగ్ సిస్టమ్ ఇట్సెల్ఫ్ డస్ నాట్ కంట్రోల్ ద కాస్ట్. నువ్వు ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తే కాస్ట్ కంట్రోల్ అవ్వదు, కాస్ట్ అకౌంట్ మెయింటైన్ చేసి దానికి సంబంధించి డిసిషన్ తీసుకుంటే, ఎఫెక్టివ్ డిసిషన్ తీసుకుంటేనే కంట్రోల్ అవుతుంది. ఇది లిమిటేషన్. కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్లో కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే రెంట్, ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ రెంట్. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే మనం ఉండాలనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. సాలరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, నా స్టాఫ్ డిపార్ట్మెంట్లో 10 మెంబర్సే ఉండాలనుకుంటున్నాను, దాన్ని తలుచుకుంటే నేను 9 చేయొచ్చు, తలుచుకుంటే 8 చేయొచ్చు, తలుచుకుంటే 20 చేయొచ్చు. డిసిషన్ నా చేతిలో ఉందా లేదా? సో నా చేతిలో ఉంది కాబట్టి అది డిస్క్రిషనరీ కాస్ట్. లేదు ఖచ్చితంగా నువ్వు పే చేయాల్సిందే అంటే అది కమిటెడ్ కాస్ట్. ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది. వేరియబుల్ కాస్ట్ వేరీస్ ఇన్ టోటల్. ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మ్యానుఫ్యాక్చరింగ్, వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. టోటల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. కాస్ట్ డ్రైవర్, ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నాను, ఇక్కడ విజయవాడ అన్నది కాస్ట్ ఆబ్జెక్టా కాస్ట్ డ్రైవరా? విజయవాడ అన్నది కాస్ట్ ఆబ్జెక్ట్. ఇది ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉందో, ఎగ్జాంపుల్ 500 కిలోమీటర్స్ అనుకుందాం, ఈ కిలోమీటర్స్ అన్నది కాస్ట్ డ్రైవర్. ఐడియా ఉంది కదా, కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. రిలవెంట్ రేంజ్ చెప్పుకున్నాం, మనం స్ట్రెంత్ వచ్చేసి 100 మెంబర్స్ అనుకుంటే 100 వరకు అనేది రిలవెంట్. వన్స్ 100 క్రాస్ అయిందంటే ఇంకొక రిలవెంట్ రేంజ్ వస్తుంది, రిలవెంట్ రేంజ్ విత్ ఇన్ విచ్
వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ వరకు మనం చెప్పుకున్న మనం నార్మల్ చెప్పడం కదా, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటుంది, టోటల్ వేరియబుల్ కాస్ట్ చేంజెస్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. ఈ ఫోర్ రూల్స్ చెప్పుకున్నాం కదా, ఈ ఫోర్ రూల్స్ అన్నది వ్యాలిడ్ ఎప్పుడు? విత్ ఇన్ రిలవెంట్ రేంజ్లో మాత్రమే వ్యాలిడ్. వన్స్ క్రాస్ అయిందంటే అవి కూడా చేంజ్ అవుతాయి. రెవెన్యూ కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేసేది సేమ్, అలాగే రెవెన్యూ డ్రైవర్, రెవెన్యూని ఇంక్రీస్ చేయడానికి ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్, ఆపరేటింగ్ ఇన్కమ్ జస్ట్ ఫార్ములా, బట్ కాస్టింగ్ వరకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు, మీకు అకౌంట్స్లో ఇంపార్టెంట్ అది. యాక్టివిటీ లెవెల్ రిలవెంట్ రేంజ్కి, యాక్టివిటీ లెవెల్కి, రిలవెంట్ రేంజ్ అంటే మ్యాక్సిమం కెపాసిటీ 100 అది, ఇది రిలవెంట్ రేంజ్. 100 స్టూడెంట్స్ అన్నది మ్యాక్సిమం కెపాసిటీ, కానీ 2 స్టూడెంట్స్ అన్నారు 20 మెంబర్స్ వచ్చారు, ఇది యాక్టివిటీ. నేను పర్ డే 100 స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేయగలను, అది రిలవెంట్ రేంజ్, కానీ 20నే ప్రొడ్యూస్ చేశాను, ఇది యాక్టివిటీ లెవెల్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాస్ట్ బిహేవియర్, ఫిక్స్డ్ కాస్టింగ్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవి మాత్రం కాస్ట్లో వేరియబుల్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్, ఫిక్స్డ్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, శాలరీస్ అన్నది ఫిక్స్డ్, లేబర్ అన్నది వేరియబుల్. రీజన్ తెలుసు కదా, లేబర్ అనేది మనం డే టు డే పే చేస్తాం డైలీ వర్కర్స్, శాలరీస్ అనేది మంత్లీ మంత్లీ పే చేస్తాం. సేమ్ షార్ట్ గ్రాఫ్ చూసాము. క్లాసిఫికేషన్ బై నేచర్ని బట్టి క్లాసిఫై చేయొచ్చు, ఫంక్షన్ని బట్టి క్లాసిఫై చేయొచ్చు, ఇలా చాలా క్లాసిఫికేషన్స్ చూసాం. ఈ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, ఆపర్చునిటీ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, సమ్ కాస్ట్, ఇవన్నీ కూడా మీకు టర్మినాలజీలో రిపీట్ అవుతాయి. సో టోటల్గా ఇది కాస్టింగ్ బేసిక్స్ పార్ట్ 1. పార్ట్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, ఈరోజు క్లాస్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. బడ్జెట్స్ టుమారో మనది సివిపి అనాలిసిస్ అని వస్తుంది, కాస్టు వాల్యూము ప్రాఫిట్ అనాలిసిస్. దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చేస్తుంది. ఓకేనా, సాఫ్ట్ కాపీ. రేపు సివిపి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు కాస్టింగ్ బేసిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మరీ నెక్స్ట్ టైం నుంచి డౌట్స్ ఉండవండి, క్లారిఫై చేయడం ఉండదు, బేసిక్స్కి సంబంధించి క్లారిఫై చేయడం ఉండదు, రేపు టాపిక్ సంబంధించి రేపు క్లారిఫై చేసుకుందాం. బేసిక్స్ సంబంధించి మరి డౌట్స్ అడిగితే డిస్కస్ చేయడం అనేది ఉండదు, కాబట్టి ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్పేయండి. ఇంకా టైం ఉంది, 10 మినిట్స్. చాలా ఈజీ, తెలిసిన టాపిక్స్ అన్నీ, పెద్ద డౌట్స్ ఏముండవు, బట్ కొత్త వాళ్ళు అయితే ఉంటుంది, మేబీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం విన్న వాళ్ళు అయితే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. 2 మినిట్స్ ఉంటారండి, ఒకసారి చూడండి, 2 to 3 మినిట్స్ ఉంటాను, ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా రేపటి నుంచి మెయిన్ టాపిక్ ఎంటర్ అయిపోతాం. ఎక్కడ నేటివ్ మీది? మీది షెట్టూర్ అన్నారు కదా, అనంతపూర్ షెట్టూరేనా? మీది ఒంగోలు. అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరో ఉండాలి ఒకరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. సో ఏం లేవా? సో టుమారో నుంచి సివి ప్యానల్స్ స్టార్ట్ చేద్దాం, సాఫ్ట్ కాపీ మీకు టుమారోకి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం, బాయ్.